మున్సిపాలిటీ ఫ్రీగా ప్రతి ఇంటికి మూడు డస్ట్బిన్ ఇస్తుంది, సప్లై చేసి ఇంటికి వచ్చి దానికోసం కొత్తగా ఆటో సపరేట్ కొంటున్నాము. ఇంటికి వచ్చి పనులు చేసుకునే దానికి చెత్త మీద పని వేస్తున్నాం అనుకో, ఒకటి రోజు ₹2 దానికి వేస్తున్నది, దానివల్ల ఎంత ఉపయోగం ఉంటుందో చూడండి. ఈ ఆటోల్లో కలెక్ట్ చేసిన చెత్తని ఒక ఇవన్నీ ఒక దగ్గరికి తీసుకోండి, అక్కడి నుంచి డంపింగ్ యార్డ్కి తడిచే సపరేట్గా, దానికోసం మనుషులు ఎక్కువవుతారు, గవర్నమెంట్కి కానీ మున్సిపాలిటీకి కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇది ఎందుకంటే మన పరిశుభ్రత, మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం శుభ్రంగా ఉండగలం. కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం పట్టణ సంస్కరణల పేరుతో పార్లమెంట్లో బిల్లు తీసుకొని వచ్చింది. అంటే మున్సిపాలిటీల్లో అయ్యేటువంటి మొత్తం ఖర్చుని ఆ ప్రజల దగ్గరే, జనాల దగ్గరే వసూలు చేయాలి అనేటువంటి ఒక బిల్లుని సంస్కరణల పేరుతోటి కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం బిల్లును తీసుకొని వచ్చింది. ఆ బిల్లుని ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కానీ రెండు పార్లమెంట్లో బలపరిచాయి. ఆ బిల్లు మూలంగా ఈరోజు దేశంలో ఉండేటువంటి అన్ని మున్సిపాలిటీల్లో అన్ని పన్నుల్ని పెంచుతూ ఆ బిల్లుకు అనుగుణంగా మళ్ళీ ఇక్కడ జీవోలు విడుదల చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 198 విడుదల చేసింది. అంటే ఆస్తి పన్ను ఆధారంగా, ఆస్తి విలువ ఆధారంగా పన్ను నిర్ణయించాలి. ఇప్పటిదాకా వాళ్ళు కట్టినటువంటి వైశాల్యాన్ని బట్టి, అద్దె విలువను బట్టి పన్ను నిర్ణయించేటువంటి పద్ధతి ఉండింది. ఈ జీవో ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా పన్ను నిర్ణయించబడద్ది. ఇది చాలా దుర్మార్గం, ప్రజల మీద చాలా భారం పడద్ది. అదేవిధంగా 196, 197 జీవోల్ని చెత్త పన్నును వేసేదానికి, నీటి మీద పన్నును వేసేదానికి, నీటి మీటర్లు పెట్టేదానికి జీవోలు విడుదల చేయడం జరిగింది. అంటే ఈ 196, 197, 198 జీవోలు మొత్తం ప్రజల మీద భారాలు వేసేదానికి ఉద్దేశించినటువంటి జీవోలు, ఆస్తి పన్ను పెంచేటువంటి జీవోలు. అందుకని ఈ జీవోల్ని చెత్త పన్నును పెంచే జీవో, మంచినీటి మీద వేసేటువంటి పన్నును పెంచే జీవోలు, ఈ మూడు జీవోల్ని రద్దు చేయాలి. ఈ పట్టణ సంస్కరణలు మీరు అమలు జరిపితే కానీ మేము మీకు అప్పు ఇవ్వమని చెప్పేసి కండిషన్లు పెట్టింది బీజేపీ ప్రభుత్వం. అంటే అప్పు ఇవ్వాలంటే మీరు మా దగ్గర బంగారం తాకట్టు పెట్టాలా, ఆస్తిని తాకట్టు పెట్టాలా, లేదు ఏమీ లేకపోతే ఇంట్లో ఉండేటువంటి సామాన్లు తాకట్టు పెట్టాలి, ఇట్లాంటి షరతులు పెడతారు వడ్డీ వ్యాపారస్తులు. ఆ విధంగా ఈ బిల్లులో మీరు వీటిని అమలు జరిపితేనే మీకు వడ్డీ అప్పు ఇస్తామని చెప్పేసి కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ షరతులు పెట్టడం, దాని ఆధారంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు తీసుకురావటం, ప్రజల మీద భారాలు వేయటం జరుగుతూ ఉంది.